అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఢిల్లీ ఎన్డీఏ సమావేశంలో పాల్గొని వచ్చిన పవన్ అన్నయ్య దీవెనలు తీసుకున్నారు. పవన్ కు స్వీట్లు తినిపించి అభినందించారు కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరులు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సాదర స్వాగతం పలికారు కుటుంబ సభ్యులందరూ కూడా. పుష్పగుచ్చాలతో వెల్కమ్ చేస్తూనే తమ్ముడు విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు మెగాస్టార్ కుటుంబ సభ్యులందరూ కూడాను. పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించారు, పూలతో సత్కరించారు, అలాగే కేక్ కట్ చేయించి ఒకరికొకరు ఆనందంగా తినిపించుకుంటూ ఈ విజయాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి నివాసానికి చేరుకోగానే తన సోదరులు అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. తర్వాత తన తల్లికి, తర్వాత తన వదిన సురేఖకు కూడా పాదాభివందనం చేస్తూ తమ ఆశీర్వాదాలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ కూడా జై జనసేన అంటూ కూడా అక్కడ నినాదాలు చేసిన సందర్భాన్ని చప్పట్లతో కేరింతలతో ఆనందాన్ని పంచుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. మెగాస్టార్ తన తమ్ముడు విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ తన తమ్ముణ్ణి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి, తల్లికి, వదిన సురేఖకు, ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కచోట చేరి ఈ విజయాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కూడా భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. పూలతో స్వాగతం పలికారు, మరోవైపు కేక్ కట్ చేసుకుంటూ ఈ విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఆస్వాదిస్తూ జై జనసేన నినాదాలతో మెగాస్టార్ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే టపాసులు కాలుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. రామ్ చరణ్ కారుకు ఎదురుగా వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కచోట చేరి ఈ విజయాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. తల్లి అలాగే వదిన వీరందరూ కూడా హారతులు పట్టి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. తన విజయానికి ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనాలు చేశారు పవన్ కళ్యాణ్. అలాగే తన తల్లికి, అలాగే తన వదిన సురేఖకు కూడా పాదాభివందనాలు చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి వెళ్లారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కచోట చేరి ఈ విజయాన్ని ఎంతో పండుగగా సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. కేక్ కట్ చేయించి హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆ కేక్ మీద రాయించి తన విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. మరోవైపు పూలదండలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలుకుతూ తన విజయానికి శుభాశీస్సులు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర పవన్ కళ్యాణ్ తన అన్నయ్య, వదిన, తల్లి వద్ద పాదాభివందనాలు చేస్తూ వారి ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఈ విజయాన్ని ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విజయానికి ఎంతగానో సెలబ్రేట్ చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. జై జనసేన నినాదాలతో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ హోరెత్తించిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్,
ఏపీ ఎలక్షన్స్ లో గెలిచి తన గెలవడంతో పాటు మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా గెలుపు కారణం అవడంతో జనసేనకు సంబంధించి వీళ్ళందరూ కూడా కుటుంబం మొత్తం కూడా సెలబ్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ తన అన్న దగ్గరికి వెళ్ళటంతో మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా ఒక భావోద్వేగంతో ఇదయ్యారని కూడా చెప్పవచ్చు. తమ్ముడి యొక్క సక్సెస్ ను చూసినటువంటి మెగాస్టార్ ఆనంద భాష్వాలు కూడా కాల్చినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపు సామాన్యమైనది కాదు, ఇది ఒక అఖండమైన విజయమని చరిత్ర సృష్టించే విజయమని కూడా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం అవుతుందని చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇటు రామ్ చరణ్ ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సక్సెస్ ని చాలా వరకు ఎంజాయ్ చేసుకుంటున్నారని కూడా చెప్పవచ్చు బలరాం. అయితే ప్రస్తుతం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇటీవల పొద్దున్నే అంటే ప్రేమ్ మోడీని కూడా తన కుటుంబ సభ్యులతో భార్య దాంతోపాటు తన కుమారుని కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మొత్తం కూడా అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే దగ్గరకు రావటం అందరూ కూడా దీన్ని ఒక పండగలాగా మొత్తం కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ యొక్క రోజును ఏదైతే గడిపారో ఈ క్షణాన్ని వాళ్ళు చరిత్రలు మొత్తం లిఖించదగ్గ ఫీల్ అవుతున్నట్టు పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. మరొక వైపు చూస్తుంటే పవన్ కళ్యాణ్ దీనిలో మెగా ఫ్యామిలీ చేసుకుంటున్న ఈ సెలబ్రేషన్స్ వారి యొక్క సక్సెస్ ని ఇటు ఫ్యాన్స్ కూడా బయట కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రావడంతో జై పవన్ కళ్యాణ్ జనసేన చిరంజీవి ఇంటి దగ్గర నినాదాలు చేస్తూ పవన్ ఫ్యాన్స్ కూడా హంగామా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ రోజు ఈ సక్సెస్ ని మాత్రం ఒక ఎమోషనల్ గా ఎంజాయ్ చేస్తూనే తమ యొక్క బాధ్యతను కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. వెంకటంటే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక్క చోట చేరి విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నారు, ఒక పండుగలా జరుపుకుంటూ ఉన్నారు. ఈ దృశ్యాలు చూస్తున్నా లేదంటే ఈ కలయికను చూసిన అభిమానుల నుంచి ఎటువంటి ఆనందం వ్యక్తమవుతూ ఉంది? అభిమానుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? సినీ వర్గాల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ అందరు కూడా ఒకటే. వాళ్ళు గతంలో ఎలక్షన్స్ టైంలో కూడా చాలా వారు కూడా సపోర్ట్ చేయటము, ప్రచారం చేయటము, అన్ని రకాలు కూడా వీళ్ళకి అండదండలను ఉండడం జరిగింది. ఎలక్షన్స్ లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలవటము, దాంతో పాటు పవన్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా గెలవటం తోటి ఈ సక్సెస్ యొక్క క్రెడిట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గే చెందుతుందని ఇటు మెగా ఫ్యామిలీ తోటి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో కూడా తమ అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో గొప్ప గొప్ప సక్సెస్ కూడా సాధిస్తాడని కూడా వాళ్ళు పొలిటికల్ గా ఆయన సక్సెస్ సాధిస్తూనే అందరికి సంక్షేమం కోసం కూడా ఆయన పనిచేస్తాడని కూడా ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కూడా మొత్తం శుభాకాంక్షలు వెల్లవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని, వీరికి ఒక గ్రాండ్ గానే ఒక సన్మానం కూడా చేయాలన్నట్టుగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది బలరాం. అంటే వెంకట, పవన్ కళ్యాణ్ ఏ సమయంలో అంటే ఎప్పుడు మెగాస్టార్ నివాసానికి చేరుకున్నారు? ఇప్పటికీ ఇంకా అక్కడే ఆ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయా? ఈరోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా కలవటం జరిగింది. పవన్ రావడంతో సాధారణంగా ముందుకు వెళ్ళేసి కూడా రామ్ చరణ్ ఘనస్వాగతం పలికి ఇంట్లోకి తీసుకుపోవడం, మిగతా కుటుంబ సభ్యులందరూ బ్లెస్సింగ్స్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు చాలా టైం కూడా పవన్ కళ్యాణ్ గడపడం జరిగింది. ప్రస్తుతం అయితే పవన్ వెళ్ళిపోయినట్టుగానే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం వీడియో కూడా పవన్ పిఆర్ ఆ టీం కూడా మనకు పెట్టడం కూడా జరిగింది. అయితే సెలబ్రేషన్స్ చాలా సేపు నుంచి కూడా వాళ్ళు ఇంట్లో జరుపుకోవడము, పవన్ యొక్క విజయాన్ని వారందరూ కూడా షేర్ చేసుకుంటూనే కేక్ కట్ చేసుకుని మొత్తం కూడా పవన్ గత 3 రోజుల నుంచి కూడా తిరుగుతున్నాడు. ఢిల్లీ టు హైదరాబాద్, అమరావతి ఇలా తిరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఖాళీ టైంలో మాత్రం కుటుంబ సభ్యులు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అయితే భావోద్వేగానికి గురవడం జరిగింది. ఒక ఎమోషనల్ గా తన తమ్ముడిని హక్ చేసుకుని వాళ్ళు కూడా ఎంతో తన పవన్ సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది బలరాం. అంటే మెగాస్టార్ ఫ్యామిలీ వరకు అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది, పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టార్ హీరోగా ఉన్నారు ఇండస్ట్రీలో, అయితే ఈ సెలబ్రేషన్ సినీ వర్గాలు కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయా పవన్ కళ్యాణ్ ఏమైనా? త్వరలోనే పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో నందమూరి బాలకృష్ణ, మిగతా ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి గెలిచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఘనంగా సన్మానం చేయాలని కూడా చూస్తున్నది. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఇంకా ఏర్పడలేదు కాబట్టి 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంత ఫ్రీ అయిన తర్వాత సినీ ఇండస్ట్రీ కూడా అక్కడికి వెళ్ళటము, ప్రభుత్వానికి కలవటము, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు చెప్పుకుంటుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ తరపున ఇటు పవన్ కళ్యాణ్ దాంతో పాటు బాలకృష్ణను కూడా ఘనంగా సన్మానం చేయాలని కూడా నిశ్చయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం వివరాలు కూడా
త్వరలోనే కూడా చెప్తామని కూడా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చెప్పడం జరిగింది బలరాం. ఎందుకంటే ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒకవైపు టీడీపీ భారీ ఎత్తున సీట్లు సాధించడం కావచ్చు, పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని నమోదు చేసిన విధానం కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో సినీ ఇండస్ట్రీకి ఎటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది? ఏపీ సినీ ఇండస్ట్రీ ఎటువంటి ఆశయాలు ఆశలతో ఉంది ప్రస్తుతం ఈ విజయానికి సంబంధించి, తర్వాత అక్కడ సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి? సినీ ఇండస్ట్రీ కోరుకునేది ఏంటంటే సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కోసము, అంటే సినిమా పరిశ్రమ 10 మందికి ఉపాధి కలిగించాలి, దాంతోపాటు ఇండస్ట్రీ కూడా కలకల్లాడనండి ఎప్పుడు కూడా కోరుకుంటుంది. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం చూస్తుంటే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది, కానీ త్వరలోనే అమరావతి కూడా సినీ ఇండస్ట్రీ అక్కడ కూడా కొంత షిఫ్ట్ అవ్వాలి, అక్కడ కూడా షూటింగ్లు చేయాలి, దాంతోపాటు అమరావతి డెవలప్మెంట్ లో కూడా సినీ ఇండస్ట్రీ పాత్ర ఉండాలని కూడా ఇప్పటికే భావిస్తున్నారు. మరొకవైపు సినీ ఇండస్ట్రీ కూడా సినిమా స్టూడియోలతో పాటు మిగతా సెక్టర్స్ అన్ని కూడా పెట్టేస్తే సినీ ఇండస్ట్రీ కూడా చాలా మందికి ఉపాధి కూడా కలుగుతుంది, దాంతోపాటు ఎక్కువ సినిమాలు కూడా చేయటం కూడా జరుగుతుంది అన్నట్టుగా భావిస్తుంది. మరొకవైపు టికెట్ రేట్ కూడా పెంచుకోవడానికి కానీ మిగతా అన్ని రకాల కూడా సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసుకునే విధంగానే చూడాలని కూడా సినీ ఇండస్ట్రీ చూస్తుంది. దీనిపైన కూడా ఒక ఆశతో అయితే సినీ ఇండస్ట్రీ ఉంది, త్వరలోనే వీటన్నిటి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని కూడా ఏపీ సీఎంను కలవబోతున్నట్టుగా తెలుస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.